Namaste learners, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం నవంబర్ 12వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వ్యూమా డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని కనుక మీరు ప్రతిరోజు పొందాలంటే తప్పకుండా వ్యూమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు ఇలా పక్కనే ఒక బెల్ ఐకాన్ రావడం జరుగుతుంది. సో ఆ బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ప్రతిసారి మేము కొత్త క్లాసెస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వ్యూమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అదేవిధంగా ఈ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్తో పాటుగా మేము ఈ నోట్స్ కూడా మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అదేవిధంగా మీరు vyoma.net వెబ్సైట్ కనుక వెళ్ళినట్టయితే అక్కడ కూడా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ డైలీ కరెంట్ అఫైర్స్ మీరు ఈ vyoma.net వెబ్సైట్ నుంచి కూడా ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి, అదేవిధంగా తెలంగాణ స్టేట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా vyoma ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన లింక్స్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి మీరు ఏపీ గ్రూప్ 2 ఆన్లైన్ ఎగ్జామ్స్ కావాలన్నా, అదేవిధంగా ఏపీఎస్ఐ ఆన్లైన్ ఎగ్జామ్స్ కావాలన్నా, వీటన్నిటికి సంబంధించిన లింక్స్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ లింక్స్ క్లిక్ చేసి మీరు ఆ పర్టికులర్ ఎగ్జామ్ కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా వ్యోమా బుక్స్ కూడా మీకు అవైలబిలిటీ ఉన్నాయి. ఈ వ్యోమా బుక్స్కి మీరు ఆర్డర్ చేసుకున్నట్లయితే డైరెక్ట్గా మీ హోమ్కి డెలివరీ చేయడం జరుగుతుంది. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొదటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మళ్ళీ పూర్తి స్థాయి మంత్రివర్గం కొలు. సో మనం లాస్ట్ టైం చూసినట్లయితే ఈ టీడీపీలోంచి బీజేపీ రెండు విడిపోయిన తర్వాత కొన్ని మంత్రివర్గ శాఖలు ఖాళీ అవ్వడం జరిగింది. సో వీటిని పూర్తి చేస్తూ ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మళ్ళా రెండు మంత్రులని, రెండు కొత్త మంత్రులని నియమించడం జరిగింది. సో ఫరూక్ మంత్రి, సో ఇతనికి వచ్చేసి మైనారిటీ సంక్షేమం, వైద్య విద్య, అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య సేవ, ఆహార భద్రతా శాఖలు, ఈ శాఖలు ఈ ఫరూక్కి కేటాయించడం జరిగింది. అదేవిధంగా శ్రావణ్ కుమార్కు వచ్చేసి గిరిజన సంక్షేమం, ప్రాథమిక వైద్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విధాన పరిషత్తు, ఔషధ నియంత్రణ, ఆయుష్, ఈ శాఖలు శ్రావణ్ కుమార్కి కేటాయించడం జరిగింది. కాబట్టి ఫరూక్ వచ్చేసి మైనారిటీ సంక్షేమ మంత్రి అని చెప్పొచ్చు. అదేవిధంగా శ్రావణ్ కుమార్ వచ్చేసి గిరిజన సంక్షేమం మంత్రి. సో వీళ్ళకి వైద్యానికి సంబంధించి చూసినట్లయితే వైద్య సేవలు వీళ్ళిద్దరికీ కూడా డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మొదటిసారిగా వైద్య సేవలు ఇద్దరు మంత్రులకి డివైడ్ చేసి ఇవ్వడం ఇదే మొదటిసారి అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ వచ్చేసి ఎస్ఎల్ నరసింహన్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన ఉద్యానవనాలు వచ్చేసి శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, అదేవిధంగా పాపికొండ నేషనల్ పార్క్. శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, పాపికొండ నేషనల్ పార్క్. నెక్స్ట్ వచ్చేసి పేదరికంపై గెలుపు కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదరణ 2 పథకాన్ని ప్రారంభించనుంది. సో ఈ పథకం పేరు ఆదరణ 2. ఇది పేదరిక నిర్మూలన కోసంగా మనం చూసినట్లయితే ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో, బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉన్న ఆర్టిసన్స్ కళాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసంగా ఈ పథకం అనేది ప్రారంభించడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి అర్హులు ఈ ఆన్లైన్ ఈ సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ అవ్వచ్చు. అదేవిధంగా మనం చూసినట్లయితే మినిస్టర్ ఆఫ్ బీసీ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ట్రాన్స్పోర్ట్, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ మినిస్టర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి శ్రీ అచ్చెన్నాయుడు. సో ఈ పథకం గురించి పూర్తి డీటెయిల్స్ కనుక మనం చూసినట్లయితే ఆదరణ 2 పథకం అనేది వెనుకబడిన కులాల శిల్పకారుల కోసంగా, అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్టిసన్స్ కోసంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదరణ 2 పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం కింద మనం చూసినట్లయితే ఆధునిక పరికరాలు మరియు గ్యాడ్జెట్లు కొనడానికి 100% సబ్సిడీని ఈ ఆదరణ 2 పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ వెనుకబడిన శిల్పకారులకి అందించడం జరుగుతుంది. ఈ పథకాన్ని అమలు చేసేది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల ఆర్థిక సంస్థ. ఈ పథకం కింద మొత్తం 4.25 లక్షల మంది కళాకారులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెనుకబడిన కులాల శిల్పకారులు దీంట్లో లబ్ధి పొందడం జరుగుతుంది. మొత్తం 4.25 లక్షల మంది. అదేవిధంగా ఈ ఆదరణ 2 పథకం కంటే ముందు కూడా ఆదరణ పథకం అమల్లో ఉండేది. ఈ ఆదరణ పథకం కింద మనం చూసినట్లయితే 70% సబ్సిడీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ ఆదరణ 2 పథకం కింద ఈ 70%కి మరో 20% యాడ్ చేసి ఈ సబ్సిడీని 90% పెంచడం జరిగింది. అంటే కేవలం 10% మాత్రమే మీరు ఆ ఎక్విప్మెంట్కి కావాల్సిన ఖర్చు కనుక పెట్టినట్లయితే మిగతా 90% ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే అందించడం జరుగుతుంది. ఈ ఆదరణ 2 పథకం యొక్క ముఖ్య
లక్ష్యాలేంటి? గ్రామీణ వెనుకబడిన తరగతులలోని కళాకారులని వాళ్ళ కళాకారుల వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని ఆధునీకరించడం దీని యొక్క ముఖ్య లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ విధంగా ఈ ఆధునికీకరణ చేయడం వలన ఆ శిల్ప కళాకారుల యొక్క వస్తువులు వారి సమయాన్ని అదేవిధంగా వారి శక్తిని కూడా మనం కాపాడడం జరుగుతుంది. అదేవిధంగా వారి జీవిత శైలి కూడా మెరుగుపడడం జరుగుతుంది. సో దీని వలన కష్టం తగ్గుతుంది. సో ఎక్విప్మెంట్ లేటెస్ట్ టెక్నాలజీస్తో వచ్చింది కాబట్టి ఆధునికీకరణ జరిగింది కాబట్టి సో వాళ్ళ జీవిత శైలి కూడా దీని వలన మెరుగుపడడం జరుగుతుంది. అదేవిధంగా ఎనుకబడిన కులాలు వారిని శక్తివంతం చేయడం దీని ఈ ఆదరణ రెండు పథకం యొక్క ముఖ్య లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. ఇది కేవలం బీసీ కేటగిరీస్కి మాత్రమే. బీసీ కేటగిరీస్ వయసు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది 18 నుండి 50 సంవత్సరాల వయసు వారికి. ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల కళాకారులకి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఇది కూడా 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న వారికి మాత్రమే ఈ పథకం, ఆదరణ రెండు పథకం. ఈ పథకం కింద మొత్తం 3 స్లాబ్ల్లో ఆర్థిక సహాయం వాళ్ళకి అందించడం జరుగుతుంది. మొదటి స్లాబ్లో వచ్చేసి 30,000 రూపాయలు అందిస్తారు, రెండవ స్లాబ్లో 20,000 రూపాయలు, అదేవిధంగా మూడవ స్లాబ్లో వచ్చేసి 10,000 రూపాయలు వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఎవరికి? ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన తరగతుల కళాకారులకు. ఈ వయసు వచ్చేసి 18 నుండి 50 సంవత్సరాల వయసు. ఆదరణ రెండు పథకం, దీని కింద 90% సబ్సిడీని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల ఆర్థిక సంస్థ. నెక్స్ట్ వచ్చేసి బంగాళాఖాతంలో ఏర్పడిన గజ తుఫాన్. ఈ తుఫాను పేరు గజ తుఫాను. బంగాళాఖాతంలో ఇది ఏర్పడడం జరిగింది. ఈ గజ తుఫాను అనే పేరుని శ్రీలంక దేశానికి చెందిన వాతావరణ శాస్త్రవేత్తలు దీన్ని సూచించడం జరిగింది. తుఫాను పేరు గజ తుఫాను. దీన్ని ఎవరు సూచించారు? శ్రీలంక దేశానికి చెందిన వాతావరణ శాస్త్రవేత్తలు. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో దుబాయ్లో గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్ సమావేశాలు లేటెస్ట్గా నిర్వహించడం జరిగింది. ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం దీని ఆధ్వర్యంలో దుబాయ్లో గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్ సమావేశాలు ఇవి లేటెస్ట్గా నిర్వహించారు. ఈ సమావేశాలు కనుక మనం చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అయిన లోకేష్ అటెండ్ అవ్వడం జరిగింది. సో ఇతను ఈ సమావేశంలో మాట్లాడిన అంశం ఏంటి? ఈ అంశం మనకి చాలా ఇంపార్టెంట్. సాంకేతికత అనుసంధానంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పాలనలో తీసుకురావాల్సిన మార్పులు, ఈ అంశం పైన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి అయిన లోకేష్ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం దీన్ని 1971 జనవరిలో ప్రారంభించడం జరిగింది. దీని యొక్క నినాదం వచ్చేసి కమిటెడ్ టు ఇంప్రూవింగ్ ద స్టేట్ ఆఫ్ ద వరల్డ్. కమిటెడ్ టు ఇంప్రూవింగ్ ద స్టేట్ ఆఫ్ ద వరల్డ్ దీని యొక్క ప్రధాన కార్యాలయం, వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి స్విట్జర్లాండ్లోని కలోగ్నీలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాచుర్యం కలిగిన డ్వాక్రా ఉత్పత్తులు అదేవిధంగా వస్తువులను ఆన్లైన్లో విక్రయించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాచుర్యం కలిగిన పాపులర్ డ్వాక్రా ఉత్పత్తులు కానీ వస్తువులు ఏవైతే ఉంటాయో వీటిని ఆన్లైన్లో విక్రయించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మనం చెప్పుకోవచ్చు. సో దీంట్లో భాగంగా కలగుడి సంస్థ అదేవిధంగా టాటా ట్రస్ట్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సో ఈ విక్రయానికి మొత్తం 10,000 ఉత్పత్తుల్ని వాళ్ళు గుర్తించడం జరుగుతుంది. ఈ బహిరంగ మార్కెట్ ఏదైతే ఉంటుందో, అంటే ఆఫ్లైన్ మార్కెట్ ఏదైతే ఉంటుందో, ఈ షాపులకు వచ్చి కొనడం ఇలాంటి వాటితో మనం పోల్చుకున్నట్టయితే ఈ ఆన్లైన్లో అమ్మే ఈ ప్రొడక్ట్స్ తక్కువ ధరకే వాళ్ళు అమ్మడం జరుగుతుంది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఆన్లైన్లో ఈ డ్వాక్రా ఉత్పత్తులు అదేవిధంగా ఈ వస్తువులను అమ్మడం, దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ప్రతి మహిళకు కూడా 10,000 రూపాయల ఆదాయం కల్పన, ప్రతి మహిళకు కూడా నెలకి 10,000 రూపాయల ఆదాయం కల్పించడం దీని యొక్క ముఖ్య లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. సో దీంట్లో మనం చూసినట్లయితే తొలి విడతలో ఎంపికైన డ్వాక్రా ఉత్పత్తులు, దీంట్లో లేటెస్ట్గా కొన్ని ఉత్పత్తులను ఎంపిక చేయడం జరిగింది. వీటిలో కొండపల్లి ఏటి కొప్పాక బొమ్మలు చాలా ముఖ్యమైనవి. కొండపల్లి ఏటి కొప్పాక బొమ్మలు, మంగళగిరి ఉప్పాడ ధర్మవరం చీరలు, నరసాపురం లేసులు, అదేవిధంగా ఉదయగిరి కొయ్య బొమ్మలు, పచ్చళ్ళు, చేనేత వస్త్రాలు, చేతి తయారీ ఉత్పత్తులు, ఆకర్షణీయ మట్టి బొమ్మలు, చారిత్రక నేపథ్యం ఉన్న వస్తువులు వీటిని ఈ డ్వాక్రాలో మొదట ఈ ఆన్లైన్ అమ్మకాలలో తొలి విడతలో ఎంపికైన డ్వాక్రా ఉత్పత్తులు. సో ఈ ఉత్పత్తులను కూడా మనం అడగవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన డ్వాక్రా ఉత్పత్తులు అదేవిధంగా డ్వాక్రా వస్తువులు ఆన్లైన్ అమ్మకాలలో ఈ క్రింది వాటిలో ఏవి తొలి విడతలో ఎంపికని లేదా ఏవి ఉన్నాయని మనల్ని అడగవచ్చు.
కాబట్టి వీటినన్నింటినీ కూడా ఒకసారి గుర్తుంది చదివినట్టయితే వీటిని గుర్తుపెట్టుకోవడం పెద్ద కష్టమే కదా, అన్నీ మనకి తెలిసినాయి కాబట్టి. కొండపల్లి, ఏటి కొప్పాక బొమ్మలు, మంగళగిరి, ఉప్పాడ, ధర్మవరం చీరలు, నరసాపురం లేసులు, ఉదయగిరి కొయ్య బొమ్మలు, పచ్చళ్ళు, చేనేత వస్త్రాలు, అదేవిధంగా చేతి తయారీ ఉత్పత్తులు, ఆకర్షణీయ మట్టి బొమ్మలు, చారిత్రక నేపథ్యం ఉన్న వస్తువులు. సో వీటిలో మనం ఎక్కువగా కొండపల్లి బొమ్మలు కానీ, ఏటి కొప్పాక బొమ్మలు కానీ, అదేవిధంగా మంగళగిరి, ఉప్పాడ, ధర్మవరం చీరలు కానీ, ఉదయగిరి కొయ్య బొమ్మలు కానీ, నరసాపురం లేసులు, అదేవిధంగా ఇవన్నీ కూడా చాలా పాపులర్ ప్రొడక్ట్స్ కాబట్టి వీటిని మనల్ని ఎక్కువగా అడిగేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే 5 నుంచి 7 రోజుల్లో ఈ ఎవరైతే ఈ ఆన్లైన్లో వీటిని ఆర్డర్ చేస్తారో వీళ్ళకి 5 నుంచి 7 రోజుల్లో వాళ్ళకి వీటిని చేర్చడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా ప్రముఖమైన ఉత్పత్తులను తయారు చేసే సభ్యులు కనీసం 100 మందిని వాళ్ళు ఎంపిక చేయడం జరుగుతుంది. సో ఈ సభ్యులు తయారు చేసే వస్తువులతో పాటుగా వారి చరవాణి నెంబర్లను కూడా ఈ కలగుడి సంస్థ ఆన్లైన్లో పొందుపరచడం జరుగుతుంది. సో ఈ కొనుగోలుదారు ఎవరైతే ఆర్డర్ ఇస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్డర్ చేశాను అనుకోండి, సో నేను ఆర్డర్ ఇచ్చిన వెంటనే ఆ సమాచారం చరవాణి ద్వారా సభ్యులకి చేరుతుంది, ఈ 100 మంది సభ్యులకి చేరుతుంది. సో వీళ్ళు ఎవరో ఒకరు దాని ద్వారా ఆ సభ్యు దాన్ని చూసి వాటిని ఏదైతే ప్రోడక్ట్ నేను ఆర్డర్ చేస్తానో ఆ ప్రోడక్ట్ని కొరియర్ ద్వారా కానీ, తపాలా శాఖ ద్వారా కానీ వాటిని నేను ఇచ్చిన అడ్రస్కి వాళ్ళు పంపించడం జరుగుతుంది. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికైనా సరే వాళ్ళు 5 నుంచి 7 రోజుల్లో ఈ కొనుగోలుదారుని చెంతకి ఈ వాళ్ళు నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో అది 5 నుంచి 7 రోజుల లోపల చేర్చడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇది కేవలం మన రాష్ట్రంలో మాత్రమే, మన రాష్ట్రంలో నలుమూల అన్ని ప్రాంతాల్లో కూడా ఇది చేర్చడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బడికొస్తా పథకం. సో ఈ బడికొస్తా పథకం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టార్ట్ చేసిన పథకం. దీంట్లో ఈ ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్న విద్యార్థినులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 8వ తరగతి 9వ సంవత్సరం తరగతి ఉన్న విద్యార్థులకి ఈ సైకిళ్ళు ఫ్రీగా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది లేటెస్ట్గా ఇది న్యూస్లో ఉంది, ఎందుకంటే దీనికి టెండర్లు ఇంకా ఈ సైకిళ్ళని ఈ సంవత్సరానికి గాను పంపిణీ చేయలేదు. అదేవిధంగా దీనికి టెండర్లు పిలవడం జరిగింది కాబట్టి ఇది న్యూస్లో ఉంది. కాబట్టి ఈ బడికొస్తా పథకం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ సంవత్సరం కనుక ఈ బడికొస్తా పథకంలో భాగంగా పాఠశాలలో చదువుతున్న 8వ తరగతి చెందిన వాళ్ళని 194,067 మంది, అదేవిధంగా 9వ తరగతికి చెందిన విద్యార్థులు వచ్చేసి 186,715 మంది, వీళ్ళందరికీ కూడా మొత్తం 380,782 మంది 8వ తరగతికి 9వ తరగతికి రెండింటికి కలుపుకున్నట్టే వీళ్ళకి ఈ సైకిళ్ళు పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీనికోసంగా టెండర్లు పిలవడం జరిగింది. ఈ టెండర్లో కనుక మనం చూసినట్లయితే L1గా నిలిచిన సంస్థ వచ్చేసి ఒక్కో సైకిల్కి 4,200 రూపాయలని కోట్ చేయడం జరిగింది. సో యాక్చువల్గా మనం చూసినట్లయితే దీనికంటే తగ్గించి, అంటే గతేడాది ఈ పాఠశాల విద్యాశాఖ వచ్చేసి 3,680 రూపాయల చొప్పున చెల్లించడం జరిగింది. సో ఈ ధర ప్రకారంగా ఈ సంవత్సరం ప్రభుత్వ బడ్జెట్లో కూడా ప్రత్యేకంగా దీనికోసం 140 కోట్లని కేటాయించడం జరిగింది. సో ఇప్పుడు ఈ L1గా నిలిచిన సంస్థ వచ్చేసి ఒక్కో సైకిల్కి 4,200 రూపాయలు అడగడం జరుగుతుంది. సో ఇది ఆల్మోస్ట్ 520 రూపాయలు అధికంగా రావడం జరిగింది. కాబట్టి ఇది ఈ టెండర్ని కనుక ఆమోదించినట్లయితే, ప్రస్తుత ధరకు ఈ టెండర్లు కనుక ఆమోదించినట్లయితే 19.80 కోట్ల వరకు అదనపు భారం మన ప్రభుత్వం మీద పడుతుంది. సో అందువలన ఇది ప్రస్తుతం న్యూస్లో ఉంది. అదేవిధంగా మనం చూసినా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా కర్ణాటకలో కూడా ఇలాగ సైకిల్ ఇవ్వడం జరుగుతుంది. సో కర్ణాటక సైకిల్ వచ్చేసి 3,684, తమిళనాడులో వచ్చేసి 3,716 రూపాయలకు వాళ్ళు కొనుగోలు చేయడం జరుగుతుంది. సో కాబట్టి వీటికంటే కూడా ప్రస్తుత ధరలో మనం చూసుకున్నట్లయితే 520 రూపాయలు మన రాష్ట్రంలో అధికంగా వీళ్ళు అమ్మడం జరుగుతుంది. సో అదేవిధంగా మనం తమిళనాడులో చూసుకున్నట్లయితే తమిళనాడు కంటే కూడా మంది ఎక్కువగానే అమ్మడం జరుగుతుంది. తమిళనాడులో 484 రూపాయలు వాళ్ళు ఎక్కువగానే అమ్మడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ బడికొస్తా పథకం అనేది దేనికి సంబంధించింది, సైకిళ్ళ పంపిణీకి సంబంధించింది. ఎవరికి, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 8వ తరగతి 9వ తరగతి విద్యార్థులకి ఈ పథకం కింద సైకిళ్ళు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి రోడ్డుపై ఉమ్మితే ఉమ్మిన వారే శుభ్రం చేయాలి. సో ఈ కండిషన్స్ లేటెస్ట్గా ఈ పూణే పురపాలక సంస్థ ప్రయోగాత్మకంగా అమలు చేయడం జరిగింది. సో ఎవరైతే రోడ్డు మీద ఉమ్ముతారో వాళ్ళు ఉమ్మిన వాళ్ళ చేతే అది శుభ్రం చేయించడం జరుగుతుంది. అదేవిధంగా 150 రూపాయలు వాళ్ళకి జరిమానా కూడా విధించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మహారాష్ట్ర యొక్క రాజధానులు వచ్చేసి ముంబై, నాగపూర్. మహారాష్ట్ర యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మహారాష్ట్ర యొక్క గవర్నర్ సి విద్యాసాగర్ రావు, అదేవిధంగా మహారాష్ట్ర యొక్క శాసనసభ సీట్లు కనుక మనం చూసినట్లయితే మహారాష్ట్ర వచ్చేసి బై కెమెరల్ లెజిస్లేచర్, అంటే బై కెమెరల్, కెమెరల్ అంటే హౌస్, బై అంటే 2, యూని కెమెరల్ అంటే హౌస్,
యూని అంటే ఒకటి. సో మన దేశంలో మొత్తం 7 రాష్ట్రాల్లో ఈ బై కెమెరల్ లెజిస్లేచర్ అంటే ఈ శాసనసభలో 2 హౌసెస్ ఉన్నాయి. సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ 7 స్టేట్స్ కూడా ఉత్తరప్రదేశ్ కానీ, ఇప్పుడు ఇక్కడ మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాలు తెలంగాణ కానీ, ఏపీ కానీ, అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్, ఈ రాష్ట్రాల్లో బై కెమెరల్ లెజిస్లేచర్ ప్రస్తుతం అమల్లో ఉంది. సో మిగతా రాష్ట్రాలన్నీ కూడా యూనికెమెరల్. ఆ రాష్ట్రాలన్నింటిలో కూడా శాసనసభలో ఒక హౌస్ మాత్రమే ఉంటుంది, కానీ ఈ రాష్ట్రాల్లో 2 హౌసెస్ ఉంటాయి. సో ఈ బై కెమెరల్ లెజిస్లేచర్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క సీట్లు వచ్చేసి మహారాష్ట్రలో 78. సో ఇది మనకు అంత అవసరం లేదు. అదేవిధంగా లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్, వీటిని మనల్ని అడుగుతుంటారు. సో ఎందుకంటే వీటిని లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ని ఎన్నికల ద్వారా ప్రజలు ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి మహారాష్ట్ర యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ వచ్చేసి 288. అదేవిధంగా జనాభా పరంగా కనుక చూసినట్లయితే మన దేశంలో 2వ అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్ర, మొదటి అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అదేవిధంగా వైశాల్య పరంగా చూసినట్లయితే 3వ అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్ర, 1వ అతిపెద్ద రాష్ట్రం రాజస్థాన్. మహారాష్ట్రలో పార్లమెంట్ సీట్స్, లోక్సభలో వచ్చేసి లోక్సభ సీట్స్ 48, అదేవిధంగా రాజ్యసభ సీట్స్ 19. నెక్స్ట్ వచ్చేసి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ మరణించారు. సో మన కేంద్ర ప్రభుత్వం యొక్క పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అయిన అనంత్ కుమార్ మరణించడం జరిగింది. ఇతను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ మంత్రి హెచ్ఎన్ అనంత్ కుమార్. ఇతను జూన్ నెలలో నుంచి ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్నాడు. సో ఇతను బెంగళూరు దక్షిణ లోక్సభ నియోజకవర్గం నుండి 6 ఈ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఏటీపీ వరల్డ్ టూర్ అవార్డ్స్ 2018 ప్రకటించడం జరిగింది. ఏటీపీ ఫుల్ ఫామ్ వచ్చేసి అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్. ఏటీపీ ఫుల్ ఫామ్ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్. జోకోవిక్ వచ్చేసి కంబ్యాక్ ఇయర్ ఆఫ్ ద అవార్డు గెలుచుకోవడం జరిగింది. కంబ్యాక్ ఇయర్ ఆఫ్ ద అవార్డు ఎవరు గెలుచుకున్నారు? నొవాక్ జోకోవిక్. ఇది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మిగతా అవార్డు విన్నర్స్ కనుక మనం చూసినట్లయితే అవార్డు, అదేవిధంగా విన్నర్, ఏటీపీ వరల్డ్ నెంబర్ 1 డిటర్మైన్డ్ బై ఏటీపీ ర్యాంకింగ్స్లో ఈ విన్నర్ వచ్చేసి అవార్డు విన్నర్ నొవాక్ జోకోవిక్. అదేవిధంగా కంబ్యాక్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చేసి విన్నర్ నొవాక్ జోకోవిక్. అదేవిధంగా ఏటీపీ వరల్డ్ టూర్ నెంబర్ వన్ డబుల్స్ టీమ్ అవార్డు విన్నర్ ఆలివర్ మరాక్, అదేవిధంగా మేట్ పావిక్. మోస్ట్ ఇంప్రూవ్డ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు విన్నర్ స్టిఫానోస్ సిసిపాస్. అదేవిధంగా న్యూ కమర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు విన్నర్ వచ్చేసి అలెక్స్ డి మినౌర్. స్టీఫెన్ ఎడ్బర్గ్ స్పోర్ట్స్మ్యాన్షిప్ అవార్డు విన్నర్ వచ్చేసి రాఫెల్ నాదల్. అదేవిధంగా ఆర్థర్ ఆషే హ్యూమనిటేరియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు విన్నర్ టామీ రాబ్రెడో. ఏటీపీ కోచ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చేసి మారియన్ వాజ్టా. ఇతను నొవాక్ జోకోవిక్ యొక్క కోచ్. అదేవిధంగా ఏటీపీ వరల్డ్ టూర్ .com ఫ్యాన్స్ ఫేవరెట్ ప్రజెంటెడ్ సింగిల్స్ అవార్డు విన్నర్ వచ్చేసి రాగర్ ఫెడరర్. అదేవిధంగా ఏటీపీ వరల్డ్ టూర్ .com ఫ్యాన్స్ ఫేవరెట్ ప్రజెంటెడ్ డబుల్స్ వచ్చేసి డబుల్స్ అవార్డు విన్నర్ వచ్చేసి మైక్ బ్రాండ్, అదేవిధంగా జాక్ సాక్. రాన్ బోమ్కర్ బుక్మ్యాన్ మీడియా ఎక్సలెన్స్ అవార్డు విన్నర్ వచ్చేసి శివ్ బార్కర్. అదేవిధంగా ఏటీపీ వరల్డ్ టూర్ మాస్టర్స్ 1000 టోర్నమెంట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు విన్నర్ వచ్చేసి బిఎన్పీ పరిబాస్ ఓపెన్ ఇండియన్ వెల్స్. అదేవిధంగా ఏటీపీ వరల్డ్ టూర్ 500 టోర్నమెంట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు విన్నర్ ఫ్యూవాట్రీ ఛాంపియన్షిప్స్ క్వీన్స్ క్లబ్. ఏటీపీ వరల్డ్ టూర్ 250 టోర్నమెంట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు విన్నర్ వచ్చేసి ఇంట్రూమ్ స్టాక్ హోమ్ ఓపెన్ స్టాక్ హోమ్. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది కాంబ్యాక్ ఇయర్ ఆఫ్ ద అవార్డు విన్నర్ వచ్చేసి నొవాక్ జోకోవిక్. అదేవిధంగా ఏటీపీ వరల్డ్ నెంబర్ 1 వచ్చేసి నొవాక్ జోకోవిక్. లేటెస్ట్గా ఈ ర్యాంకింగ్స్ ఏటీపీ ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. వీటిల్లో ఏటీపీ వరల్డ్ టూర్ నెంబర్ 1 వచ్చేసి నొవాక్ జోకోవిక్. నెక్స్ట్ వచ్చేసి జవహర్లాల్ సారీస్ ఫ్రాన్స్ యొక్క అత్యధిక పౌర పురస్కారాన్ని అందుకున్నాడు. ఇతని పేరు జవహర్లాల్ లాల్ సారీన్. ఇతను ఫ్రాన్స్ దేశానికి చెందిన అత్యధిక పౌర పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. ఈ పురస్కారం పేరు నైట్ ఆఫ్ ద లెజియన్ ఆఫ్ ద ఆనర్. నైట్ ఆఫ్ ద లెజియన్ ఆఫ్ ద ఆనర్. ఇతను ఈ జవహర్లాల్ లాల్ సారీన్ అనే అతను అలయన్స్ ఫ్రాంకైజ్ యొక్క పాలక సంస్థ అధ్యక్షుడు. అలయన్స్ ఫ్రాంకైజ్ యొక్క పాలక సంస్థ అధ్యక్షుడు జవహర్ లాల్ సరీస్. ఇతను ఫ్రాన్స్ యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన నైట్ ఆఫ్ ద ఇయర్ ఆఫ్ ఆనర్, నైట్ ఆఫ్ ద లెజియన్ ఆఫ్ ఆనర్ అవార్డుని పొందడం జరిగింది. ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్ ప్యారిస్. ఫ్రాన్స్ యొక్క కరెన్సీ సిఎఫ్ఈ ఫ్రాంకో, అదేవిధంగా యూరో. ఫ్రాన్స్ యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ ఫ్రాంకోయిస్ హోలాండ్.
నెక్స్ట్ వచ్చేసి యునెస్కో ఆసియా పసిఫిక్ అవార్డ్స్ 2018 సాంస్కృతిక సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ కోసం ఈ అవార్డ్స్ని ప్రకటించడం జరిగింది. సో ఈ అవార్డ్స్ వచ్చేసి ఆసియా పసిఫిక్ యునెస్కో ఆసియా పసిఫిక్ అవార్డ్స్ 2018. సో ఈ అవార్డ్స్ విన్నర్స్, ఈ అవార్డ్స్ ఎవరెవరికి ఇవ్వడం జరిగింది, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూసినట్లయితే 20వ శతాబ్ద ప్రారంభ షిజోచో అఫ్యూన్ హకో ఫ్లోట్ మాచియా పునరుద్ధరణ సాంస్కృతిక వారసత్వ పరీక్షణ కోసంగా ఈ 2018 గాను యునెస్కో ఆసియా పసిఫిక్ అవార్డ్స్లో ఎక్సలెన్స్ అవార్డుని ఇది గెలుచుకోవడం జరిగింది. సో ఇది ఒక ఫెస్టివల్, సో ఇది గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా ఆస్ట్రేలియా, చైనా, భారతదేశం, జపాన్ మరియు థాయిలాండ్ల ఈ దేశాల నుంచి మొత్తం 10 ప్రాజెక్టులు 2018 గాను ఈ అవార్డుల పరిరక్షణ నిపుణుల అంతర్జాతీయ జ్యూరీచే గుర్తించడం జరిగింది. సో ఈ అవార్డ్స్ కనుక మనం చూసినట్లయితే అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్ వచ్చేసి ది లామో సెంటర్ లడక్ ఇండియా. అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్ వచ్చేసి ఇండియాలోని లడక్లో ఉన్న ది లామో సెంటర్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అవార్డ్ ఆఫ్ మెరిట్ వచ్చేసి 5 మార్టిన్ ప్లేస్ సిడ్నీ ఆస్ట్రేలియా. అదేవిధంగా ఐజింగ్ జుహాంగ్ ఫ్యూజియాన్ చైనా, కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ హోంజో వార్ హౌస్ సైతామాన్ జపాన్. ఇవి అవార్డ్ ఆఫ్ మెరిట్ వచ్చేసి వీటికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి హానరబుల్ మెన్షన్ అవార్డ్స్ వచ్చేసి వీటిలో హానరబుల్ మెన్షన్ వచ్చేసి హెంగ్దా హోజీ టౌన్, హెయిలాంగ్ గిజాంగ్ చైనా, అదేవిధంగా రాజభాయ్ క్లాక్ టవర్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ ముంబై లైబ్రరీ బిల్డింగ్ ముంబై ఇండియా. సో ఇది మన ఇండియాకి సంబంధించింది. అదేవిధంగా రటోన్సీ ముల్జీ జేతా ఫౌంటైన్ ముంబై ఇండియా. సో ఇది కూడా మన ఇండియాకి రావడం జరిగింది. అదేవిధంగా న్యూ డిజైన్ ఇన్ హెరిటేజ్ కాంటెక్స్ కవోమాయ్ ఎస్టేట్ 1955 చియాంగ్ మాయ్ థాయిలాండ్, అదేవిధంగా ది హార్ట్స్ మిల్ పోర్ట్ అడిలైడ్ ఆస్ట్రేలియా. సో ఈ అవార్డ్స్ ఈ వేరువేరు కేటగిరీస్లో ఈ అవార్డు అనేది వీటికి ఇవ్వడం జరిగింది. సో ఈ అవార్డు వచ్చేసి యునెస్కో ఆసియా పసిఫిక్ అవార్డ్స్ 2018. సో వీటిలో షిజోచో అఫ్యూన్ హకోఫ్లోట్ మాచియా దీనికి వచ్చేసి ఎక్సలెన్స్ అవార్డు, యునెస్కో ఆసియా పసిఫిక్ అవార్డ్స్లో ఎక్సలెన్స్ అవార్డు దీనికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన భారతదేశంలో ఈ అవార్డు వచ్చింది ఈ కేటగిరీస్ అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్ కేటగిరీలో ది లామో సెంటర్ లడక్ ఇండియా. అదేవిధంగా మనం చూసినట్లయితే నెక్స్ట్ ఆనరబుల్ మెన్షన్ ఈ కేటగిరీలో వచ్చేసి రాజాబాయ్ క్లాక్ టవర్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ ముంబై లైబ్రరీ బిల్డింగ్ ముంబై ఇండియా, అదేవిధంగా రటోన్సీ ముల్జీ జేతా ఫౌంటైన్ ముంబై ఇండియాకి ఈ అవార్డులు అనేది ఈ కేటగిరీస్లో రావడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ది యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, తెలుగులో ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ. దీనిని 1946 నవంబర్ 4వ తేదీన స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్లో ఉంది. దీని యొక్క ప్రస్తుత డైరెక్టర్ జనరల్ వచ్చేసి ఆడ్రీ అజౌలే. యునెస్కో యొక్క ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఆడ్రీ అజౌలే. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ దీన్ని 1946 డిసెంబర్లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ చేత ఇది ఒక ప్రత్యేక సంస్థగా గుర్తించడం జరిగింది. ఇది ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థ. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఇది హెరిటేజ్ వారసత్వాన్ని ప్రతి దేశంలో కూడా పెంపొందించాలని చెప్పేసి ఈ హెరిటేజ్ వారసత్వ సైట్ 1972 ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 1975 నుంచి ఈ వారసత్వ ప్రదేశాల జాబితాని ప్రతి దేశంలో కూడా ఇది గుర్తించి ప్రకటించడం జరుగుతుంది. ఎన్నో సంవత్సరం నుంచి 1975 నుంచి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని మనం వింటాం. సో ఈ విధంగా ఇది ప్రతి దేశంలో కూడా గుర్తించి వాటికి 1975 నుంచి ఈ వారసత్వ ప్రదేశాల జాబితాని ఆ కంట్రీకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. ప్లీజ్ లైక్ ద వీడియో, అదేవిధంగా ఈ వీడియోని కమెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ సోషల్ మీడియా సైట్స్లో ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, ట్విట్టర్లో కానీ, గూగుల్ ప్లస్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.